నెంబర్ టూ, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జామ్లు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది? నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి. అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, 45 కావచ్చు, అదేవిధంగా ఆరంగఢ్ కావచ్చు, మెహిదీపట్నం చౌరస్త కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు, ఉప్పు గుడ కావచ్చు, గౌలి గుడ కావచ్చు. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది? నీ దగ్గర ఉన్న విధానం ఏంది? నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా, కేంద్ర మంత్రిగా, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలు ఏంటివి? కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు కిషన్ రెడ్డి గారు. మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు, మంచిది. నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా, 6 నెలలు నేను ఊరుకుంటా. నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1.5 లక్షల కోట్లు మోడీని ఇప్పించు, 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లా తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి మోడీని నిన్న ఇద్దరిని నేను సమానం చేస్తా. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు. మోడీ నుంచి 1.5 లక్షల కోట్లు మన నగరానికి తీసుకురా. నాకేం బేసిజాలు లేవు, నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా, కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు, అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా? లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా? ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోని ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అనుభవం చంద్రశేఖర్ రావు గారికి ఉంది, మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రియల్ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉంది. తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపించండి. ఎస్, ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైంది అయితే తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100కి 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు బేసజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యారు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడుపుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో గడు పొద్దుటిపూట గడు మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు